హలో అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాగతం చెబుతూ పద్మ గారికి వరలక్ష్మి వ్రతం పూజ పూర్తయిపోయిందండి. వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయిపోయింది, అదిగోండి పూజ అయిపోయింది. ఇంకా పని ఉంది కానీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అమ్మవారు అదిగోండి, మా మావళ్ళమ్మ తల్లి, మా పూజ అదిగోండి చూపిస్తాను. సిరిహాసిని అమ్మవారు ఆవిడ, ఈవిడేమో 16 సంవత్సరాల వ్రత గురించి శివయ్య. నేను తయారు చేసుకున్న అమ్మవారు మా లక్ష్మీదేవి అమ్మవారు, మా మావళ్ళమ్మ తల్లి, మా వెండి మావిడి తోరణాలు, అమ్మ చూసారా ఎంత బాగున్నారా. అందరినీ ఆశీర్వదించమ్మా. శ్రీ వరలక్ష్మి మాతకి జై. 6 ఓ క్లాక్కే అంటే 6 గంటలకే వచ్చేస్తా అన్నారండి మా పంతులు గారు, 6 గంటలకే. కానీ కొంచెం లేట్ అయ్యారు, లేకపోతే ఎప్పుడో అయిపోయినాయి పాటికి పూజ. ఒక 1/2 గంట అయిందండి పంతులు గారిని పంపించి. నాకు అలాగ పరిచేసుకున్నట్టు అలా చేసుకుంటేనే ఇష్టం అండి పూజ. ఏదో సింపుల్ కానీ అలాగంటే కూడా నాకు ఇలాగే చాలా ఇష్టం. మా భీమవరం మావళ్ళమ్మ తల్లి పూజ చేస్తూ ఉంటే ఆయన అమ్మవారు అష్టోత్తరం చదువుతూ ఉంటే ఫస్ట్ మావళ్ళమ్మ తల్లి నుంచి ఒప్పుకుపడిందండి. తర్వాతేమో ఇక్కడ ఈ అమ్మవారికి పెట్టాను లక్ష్మీదేవికి, అక్కడి నుంచి ఒక పువ్వు పడింది. తర్వాత కలశానికి పెట్టిన లాస్ట్లో ఆయన ఏదో చెప్పిస్తూ ఉంటే మంత్రం, కథ చదివాక కథ అయిపోయాక వరలక్ష్మి అనుగ్రహం ఉంటుందని ఏదో అన్నారు, అంతే. మళ్ళీ అక్కడి నుంచి అమ్మవారి దగ్గర నుంచి ఓ పుష్పం పడిందండి. మీరు గమనించారో లేదో పద్మ గారు, అమ్మవారు చాలా పువ్వులు వేసేస్తున్నారు మీ మీద అని అంటున్నారు బాబు పంతులు గారు. ఇవి నా అష్టలక్ష్ములు, ఈ దశావతారాలు. ఎప్పుడు మీరు చూడలేదని ఇక సరదాగా చూపిస్తున్నాను. ఇవేమో రోలు రోకలి మరచెంబు రుబ్రోలు తిరగలి సనికిలి రోలు, ఇవి ఇత్తడి రోకళ్ళు అన్నమాట. ఇవి రోకళ్ళు సనికిలి, దీనికి కూడా ఈ రాయి ఉంటుంది, అది కూడా తిరగలి. ఇదే మా అమ్మవారు, చూశారు కదా. ఇంకా నన్ను చూసేసుకోండి, ఇదిగోండి పూజ పూర్తయిపోయింది. ఈ చీర కట్టుకుంటారని చెప్పాను కదా, 1 గంట 10 నిమిషాలు ఉంచుకుని ఇదేనండి. బాగుంది కదా మీ అందరికీ. ఇది ఈ కలర్ కాదండి, అసలు బ్లూలా కనిపిస్తుంది కానీ ఇది కలర్. ఇది లాకెట్ ఏం లాకెట్ కానీ మా చీరలన్నీ చింపేస్తుందండి బాబు పట్టేసింది ఈ లాకెట్. ఓకేనండి, అందరికీ వరలక్ష్మి వ్రత
శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రతానే శుభాకాంక్షలు, ఓకేనా?